వెల్కమ్ టు మైరా మీడియా. తెలంగాణ పొలిటికల్ సర్వేలో భాగంగా ప్రస్తుతం మనం ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం చేరుకున్నాము. గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జలగం వెంకట్రావు గారు 16,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి ఇప్పుడు ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, మహాకూటమి ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది, ఇక్కడి ప్రజలు ఈసారి ఏ పార్టీని గెలిపించాలి అని అనుకుంటున్నారు, వారి మాటల్లోనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మా మైరా మీడియా. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు పుల్లయ్య, అడ్వకేట్ నేను. ఓకే సార్, చెప్పండి సార్, ఈ 4.5 సంవత్సర కాలంలో కేసీఆర్ గారి పరిపాలన చూసాం కదా, మనకి ఎలా అనిపించింది, అంటే అభివృద్ధి దిశగా వెళ్ళిందంటారా లేదంటే అభివృద్ధి కుంటుపడింది అంటారా? నాకు తెలిసిన వరకు ప్రస్తుతానికి అయితే కేసీఆర్ యొక్క పరిపాలన పర్వాలేదు. ఎందుకంటే గత 60 సంవత్సరాల పరిపాలనతో చూసుకుంటే ఈ 4 సంవత్సరాల పరిపాలనలో పర్వాలేదు. ఉన్నంతలో చెప్పుకోదగ్గ మార్పు అయితే కనబడుతుంది. ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది కదా సార్, మహాకూటమి వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూరే అంశాలు ఉన్నాయంటారు? ముందు వీళ్ళలో ఐక్యత ఉంటే కదా మన నష్టం గురించి మాట్లాడటానికి. ఇప్పుడు గడ్డిపూసలు కలిసి ఏనుగును కట్టేసే విధంగా వీళ్ళ యూనిటీ ఉంటే ఏదన్నా చేస్తారేమో అనుకోవచ్చు. ముందు వీళ్ళకి యూనిటీ లేదు కదా, వీళ్ళు కలుస్తారో వీళ్ళకి సీఎం పదవిలో గొడవైనా మరి మహాకూటమిలో నాయకత్వం గొడవైనా ఇవన్నీ లేకపోతే సాధిస్తే సాధించవచ్చు, కానీ అది అసాధ్యం. లోకల్గా జలగం గారి పనితీరు ఎలా ఉంది సార్ గతంలో, అంటే ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే అనొచ్చు, ఎన్నికల దగ్గరికి వచ్చాయి, రిజైన్ అయిపోయింది, మరి ఎమ్మెల్యే గారి గత ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మాత్రం ప్రస్తుతానికైతే నాకు తెలిసి సదాభిప్రాయం అనేది లేదు. కానీ వాస్తవంగా ఏంటంటే సదాభిప్రాయం లేదు అంటే పబ్లిక్ ఎక్కువగా దూరంగా ఉంటాడనే ఒక అభిప్రాయం జనాలలో ఉంది. జనాల్లో కనిస్తే మనస్తత్వం కాదు, ఆయన దగ్గరికి పోవాలి అడిగితే చేసుకోవాలంటే ఆయనకు 3 అంచెలు ఉంది. డైరెక్ట్ ఆయన కలవడం అనేది పబ్లిక్ కష్టం. ఒకళ్ళకేమో ఆయన సెక్రటరీనో లేకపోతే ఎవరో ఆయన అనుచరగణాన్నో ఎవరినో థర్డ్ పర్సన్నో కలిసి 3 స్టేజీలో ఎమ్మెల్యే గారిని కలవాలి. అది పబ్లిక్కి చాలా ఎఫెక్ట్ అయినటువంటి విషయం. ఎందుకంటే నేరుగా ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి ప్రజలకు లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయనకి గెలిచే అవకాశం ఉందంటారా లేదంట? మహాకూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా ఒక్కలే ఉండున్నట్లయితే ఆయన గెలవడం కష్టమే, కష్టమే. వీళ్ళలో ఎవరైనా ఇండిపెండెంట్ ఉన్నా లేకపోతే ఆర్ట్ఫుల్గా పనిచేయకపోయినా మహాకూటమి గెలవడం కష్టమవుతుంది. ఇప్పుడు వనమా గారికి టికెట్ ఇచ్చారంటే మహాకూటమి నుంచి ఆయన గెలిచే అవకాశం ఉందా లేదంటే జలగం గారు గెలిచే అవకాశం ఉందా? మహాకూటమి నుంచి వనమా గారికి ఇస్తే టఫ్ ఉంటుంది పోటీ. సాంబశివరావు గారికి ఇస్తే వెంకట్రావు గారు గెలిచినట్టే. మొత్తం మీద చూసుకుంటే మీరు రాష్ట్రంలో అయితే టీఆర్ఎస్ పార్టీ రావాలి అన్నట్లు మాట్లాడారు, కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం మార్పు కోరుకుంటాము ఉన్నాము అన్నట్లు మాట్లాడారు, అంతేనా సార్? అంటే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వస్తుందనే ఆలోచనలో ఉన్నా నేను. ఈ నియోజకవర్గంలో నేను మార్పు కోరుకోవడం కాదు, ఎమ్మెల్యే యొక్క విధానం మారాలి. ఎమ్మెల్యే గారు జనాలు ఆయనే గెలిచే అవకాశం ఉందంటారా ఒకవేళ? వీళ్ళ మహాకూటమిలో కనుక 100% ఒకలే అభ్యర్థి ఉంటే కష్టం. ఎవరైనా ఇండిపెండెంట్గా నిలబడ్డా లేకపోతే ఆర్ట్ఫుల్గా చేయకపోయినా మళ్ళీ వెంకట్రావు గారే గెలుస్తారు, అందులో అనుమానమే లేదు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు ఎట్లా ఉన్నాయంటారు సార్, మంచిగా ఉన్నాయంటారా? అయితే ప్రతి పథకంలో కొంత విమర్శలు అనేవి వస్తే రావచ్చు, కాదనట్లేదు. ప్రతి పని చేసే వాళ్ళకే కదా వచ్చేది. కానీ నాకు తెలిసి ఏంటంటే 10 పథకాలు పెట్టినప్పుడు 4 ఫెయిల్యూర్ అవ్వచ్చు, 6 సక్సెస్. మనం ఫెయిల్యూర్ని ఎక్కువ చూడకుండా సక్సెస్ని చూసుకుంటే పోతే మాత్రం కాంగ్రెస్ టీడీపీ కన్నా కూడా టీఆర్ఎస్ పర్వాలేదు అనిపిస్తుంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మహాకూటమి ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఏమాత్రం ఉండబోతుంది, మళ్ళీ ఏ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకుంటున్నారు? మహాకూటమి ప్రభావం తెలంగాణ స్టేట్లో అంతగా ఉండకపోవచ్చు. ఎంచేతంటే నేను చెప్పాగా ముందే, వీళ్ళు కలిసి పనిచేయడం అనేది అసాధ్యం. విరుద్ధమైనటువంటి ధృవాలు విరుద్ధమైన ఆలోచనలు కలిసినా మనసులు కలవు,
పబ్లిక్ కూడా దాన్ని హర్షించారు కాబట్టి మళ్ళీ టిఆర్ఎస్ కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే థాంక్యూ సర్ థాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ సర్ నమస్తే సర్ మీ పేరు ఓకే మీ పేరు బిఎన్ పూర్ణచంద్రరావు అడ్వకేట్ ఓకే సార్ నైస్ టు మీట్ యు సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఈ 4.5 సంవత్సర కాలంలో కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా ఎలా అనిపించింది సార్ పర్వాలేదు పర్వాలేదు రైట్ మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందనే వస్తుంది టిఆర్ఎస్ సార్ మహాకూటమి ప్రభావం ఈసారి టిఆర్ఎస్ పార్టీపై ఏ కూటమి ఆపలేదు రైట్ ఇక్కడ లోకల్లో చూసుకుంటే గత ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంట కొంత ఆయన మీద సదాభిప్రాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ టిఆర్ఎస్ వస్తుంది వెంకటరావు గారు గెలుస్తారు మొత్తం మీద చూసుకుంటే లోకల్లో ఎమ్మెల్యే గారి పరితీరు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ మళ్ళీ కేసీఆర్ గారి మొహం చూసి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న అడ్వకేట్ గారు చెప్పుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండబోదు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వీరి అభిప్రాయాన్ని వెల్లడించారు ఇలాగే ప్రతి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సార్ నమస్తే సార్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మీ నియోజకవర్గానికి చేరుకున్నాము ఇక్కడ చెప్పండి సార్ ఎలా ఉన్నాయి అభివృద్ధి పనులు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందంటారు ఏవైనా కాంగ్రెస్ హయాంల్ని కాంగ్రెస్ ప్రభుత్వంల్ని జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాటలు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా ఏం జరగలేదు ఇవాళ మీరు జనరల్గా ప్రజలలో ఎక్కడ పోయినా నాలాంటి సామాన్యులు కూడా ఇదే మాట చెప్తారు ప్రజలు చెప్పే మాటే నేను చెప్తున్నా కూడా నియోజకవర్గంలో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ఒక సామాన్యులుగా మీరు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకి అంత కార్మిక కర్షక రైతుకు అందరికి కూడా బాగుంటుందనే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం సార్ ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది టీడీపీ ఉంది వామపక్షాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసేసి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇక్కడ లోకల్గా చూసుకుంటే వనమా గారికి ఇస్తే బాగుంటుందా లేదంటే సాంబశివరావు గారికి ఇస్తే విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచే అవకాశాలు టీఆర్ఎస్ పార్టీ మీద ఇప్పుడున్న పరిస్థితుల ఇవాళ మహాకూటమి ఉంది కాబట్టి మహాకూటమిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితేనే పుష్కలంగా గెలవటానికి అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేసీఆర్ గారికి పరిపాలన ఎలా అనిపించింది మళ్ళీ అక్కడ మహాకూటమి వచ్చే అవకాశం ఉందా లేదంటే టీఆర్ఎస్ పార్టీనే వచ్చే అవకాశం ఉందంట ఈసారి తప్పకుండా మహాకూటమి వస్తుంది 100% ప్రజలలో మంచి స్పందన ఉంది ఈయన వీళ్ళు ఈ కేసీఆర్ కుటుంబం మాటలు తప్ప పని చేసింది ఎక్కడా లేదు ఇవాళ సామాన్యుడికి కూడా కనీసం ఏదో ఒక కుటుంబానికి కూడా ఒక లాభం జరిగిందనే పరిస్థితి ఎక్కడా లేదు ఎక్కడ వినబడలేదు తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని 100% మహాకూటమి ఈసారి ఎన్ని సీట్లను కైవసం చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ మహాకూటమి అంటే నాకున్న అనాలిసిస్ ప్రకారంగా 70-80 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ మొత్తం మీద చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తాము జలగం వెంకట్రావు గారిని ఓడిస్తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా గారు ఉంటే ఖచ్చితంగా మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న సామాన్యులు అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోయి మహాకూటమి అధికారంలోకి వస్తుంది అని కూడా వీరు అభిప్రాయపడుతున్నారు ఇలాగే మనం ప్రతి నియోజకవర్గంలోని గ్రామాలను కూడా సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయం సేకరిద్దాం ఎట్లుందన్న ఈ 4.5 సంవత్సర కాలంలో అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో అంటే ఇక కొద్దిగా తక్కువనే జరుగుతున్నాయి పనులు ఓకే అన్న మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ కేసీఆర్ పార్టీ వస్తే బాగుంటుంది అన్న ఇప్పుడు కూడా కేసీఆర్ గారి పార్టీకి సంబంధించిన వారు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా గతంలో జలగం వెంకట్రావు గారు మరి ఆయన పనితీరు ఎలా ఉంది జలగం వెంకట్రావు బాగానే చేశారండి బాగానే చేశారు అభివృద్ధి పనుల్లో కొద్దిగా బాగానే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మహాకూటమి ఏర్పడింది కదన్న మహాకూటమి వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం ఉంటుంది అనుకుంటున్నారా టీఆర్ఎస్ పార్టీకి ఏ నష్టం ఉండదండి మోదీ గారి పరిపాలన మీరు చూశారు కదా మోదీ గారి పరిపాలన ఎలా అనిపించింది మోడీ గారి పరిపాలన ఇక ఏం చెప్పలేము ఇక మోడీ గారి పరిపాలన అంటే ఓకే అన్న అన్న మీ పేరు చెప్పండి అన్న బాబులాల్ అన్న ఏం చేస్తుంటారన్న మేము చిన్న మామూలుగా పని చేస్తూ ఉంటాం కూలి పని చేస్తూ ఉంటాం ఓకే అన్న చెప్పండి అన్న ఎట్లా ఉందన్న ఈ 4.5 సంవత్సర కాలంలో అభివృద్ధి పనులు బాగానే ఉందన్న బాగానే ఉందన్న చాలా కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది ఎలా అనిపించింది ఇప్పటివరకు బాగానే ఉందన్న
ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మీకు ఏమైనా లబ్ధి చేకూరుందా? ఒకటన్న చేయబడింది. ఏ పథకం అన్న? అయన్నీ తెలియదు అన్న నాకు. కాదన్న, రైతు బంధు పథకం ఉంది, తర్వాత కంటి వెలుగు ఉంది, పేదలకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఏదన్నా ఉపయోగపడిందా మీకు? మాకు ఉపయోగపడింది అన్న పెన్షని, రైతు బంధం, భూములకు అడు ఎక్కుకుంది. మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తే బాగుంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలోకి వస్తే? ఆయన వస్తే బాగుంటుంది, కేసీఆర్ గారు. ఎందుకన్న? ఎందుకంటే కొద్ది కొద్దిగా మాకు రైతు కూలీలకి మాకు కొద్దిగా ఉపయోగపడ్డది కదా, దానివల్ల కొద్దిగా బాగా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నియోజకవర్గాల వారీగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది? మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మేము మీ నియోజకవర్గమైన కొత్తగూడెంకి వచ్చాము. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఈ 4.5 సంవత్సర కాలంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు ఇక్కడ? ముందుగా మీ మీడియా మిత్రులకి ఫస్ట్ ఒక జనగలంగా మేము నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. కొత్తగూడెం విషయం తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, గతంలో అయినా వైఎస్ఆర్సీపీ నుండి అంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసి తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేకుండా ఈ నియోజకవర్గానికి వచ్చినారు. మొదటిది తను వచ్చే రోజుకి ఒక 40 రోజుల ముందు వచ్చాడు. కానీ అత్యంత చైతన్యవంతం కలిగినటువంటి ప్రాంతం కొత్తగూడెం ప్రాంతంలో ప్రజలు పాలన పైన టీఆర్ఎస్ని చూసి ఓటేసి చాలా మెజారిటీతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని గెలిపించింది. రెండో అంశం, గెలిచిన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో ఏమీ ముందు ఈయన చొరవ చేసి తీసుకున్నది లేదు. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరానికే తను పరిమితమైండు అని చెప్పేసి చాలా ప్రచారంలో ఉన్నది. ప్రజల్ని ఎప్పుడు డైరెక్ట్ కలుసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. రెండో విషయానికి వచ్చి కొత్తగూడెంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. కొత్తగూడెం మొత్తం సింగరేణి కాలరీస్ ఆధీనంలో ఉన్నది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు లేనటువంటి హక్కును కల్పించే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇప్పించి ఏర్పాటు చేసిండు. కానీ ఎమ్మెల్యే గారు, తాజా మాజీ ఎమ్మెల్యే వెంకటరావు గారు వచ్చిన తర్వాత మున్సిపల్ పరిధిలో కనీసం ఒక్క ఇంటి నెంబర్ కూడా ఇచ్చిన పాపన పోలే పైపెచ్చు ఒక 500 నుండి 1000 లోపు ఇంటి నెంబర్లు, కొత్తగా ఏర్పడ్డటువంటి ఇంటి నెంబర్లు కూడా తీపిచ్చారు. పాల్వంచలో రిజిస్ట్రేషన్స్ లేవు. కొన్ని పెన్షన్స్ ఏదైతే ఉందో పెన్షన్స్కి ఇబ్బంది అయింది. ఇట్లాంటి మొత్తంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి ఏదైతే ఉంటుందో అభివృద్ధి అరాకురాగా మాత్రమే చేసింది, కానీ ప్రజలకు అందుబాటులో లేడు అనేది మాత్రం చాలా సత్యం. ఓకే సార్. మరి ఇక్కడ మీరు చెప్తున్న మాటల ప్రకారం చూస్తే ఆయన పనితీరు అయితే బాగోలేదు అనే మాటల ప్రకారమే మీరు చెప్పారు. మరి ఈసారి ఈ లోకల్లో, ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వారు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? నియోజకవర్గంగా మేము చూసినట్టయితే ఇప్పుడు మహాకూటమిలో భాగంగా ఎవరికి టికెట్ కేటాయిస్తారు అన్నది చెప్పలేని సందిగ్ధంలో ఉన్నది. ప్రజలుగా మేము ఏది మాట్లాడాలన్నా మహాకూటమిగా ఒక అభ్యర్థికి ఇస్తే నిజంగా కూటమి ధర్మం ప్రకారం మిగిలిన పార్టీలు ఏదైతే మహాకూటమిలో ఉన్నాయో సిపిఐకి ఒకలాగిస్తే కాంగ్రెస్ టీడీపీ చేయాలి, జనసమితి చేయాలి. అట్లా కాకుండా మళ్ళీ వాళ్ళు కూడా విడిగా వాళ్ళు కూడా నిల్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి వనమా గారికి టికెట్ వచ్చింది అనుకోండి, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? మిగిలిన పార్టీల వారు ఆయనకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మహాకూటమిలో వనమా గారికి కనుక ఇస్తే మిగిలిన వారు సపోర్టు చేస్తారు, ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే సార్. అదే సాంబశివరావు గారికి ఉంటే సార్? సాంబశివరావు గారికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరపు నుండి వాళ్ళు ఖచ్చితంగా చేయకపోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే వనమా గారికి ఇస్తే టఫ్గా ఉంటుందా, లేదంటే సాంబశివరావు గారికి ఇస్తే టఫ్గా ఉంటుందా సార్? మహాకూటంలో ఎవరికి ఇచ్చినా కానీ టఫ్గానే ఉంటుంది ప్రత్యర్థిపై. నేను అనేది ఏంటంటే సింగిల్గా ఏ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేసి బలంగా గెలిచే పరిస్థితి లేదు. సాంబశివరావు గారికి ఇచ్చినా వనమా గారికి ఇచ్చినా కానీ ఒకరికొకరు సహకరించుకుంటే మాత్రం 20,000 పైచీలకు మెజార్టీతో గెలిచే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఓకే సార్. ఓకే. మొత్తం మీద ఇప్పుడు మీరు మీ నియోజకవర్గం గురించి చాలా చక్కగా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి ప్రభావం ఈసారి టీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ఉండబోతుందంటారు? మహాకూటమి టీఆర్ఎస్కి ఒకసారి రెండింటికి మధ్యలో భేదం చూసినట్టయితే టీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ అస్తిత్వ ఉద్యమంతో ఏర్పడ్డటువంటి పార్టీ. మొదటిసారి ప్రజలు ఇచ్చిండ్లు అవకాశం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రజలుగా మేము పోరాడి తెచ్చుకున్న దాంట్లో టీఆర్ఎస్ పాత్ర చాలా గణనీయంగా ఉన్నది. కనుక ప్రజల పక్షాన మాకు న్యాయం జరుగుద్దు అని చెప్పేసి మేమందరము టీఆర్ఎస్కి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాం. కానీ గెలిచిన తర్వాత ఎవరైతే
టీఆర్ఎస్ కి సంబంధం లేనున్న పార్టీలు ఉన్నాయో లేదో అంటే టీఆర్ఎస్ తో సంబంధం లేని ఉద్యమ కాలంలో ఎవరైతున్నారో వాళ్ళకి పెద్ద పీట చేసిండ్లు కుటుంబ పాలన మార్కు తప్పితే ప్రజలకు ఒరిగింది చాలా శూన్యం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు కావాల్సిన అంటే అభివృద్ధి ఎంతో కొంత అవుతది కానీ ఇక్కడ ఒక నియంత్రుతమైనటువంటి అధికారంలో ప్రజలు చాలా దయానీయంగా కొనసాగిండ్లు తెలంగాణ అంటేనే చైతన్యమైనటువంటి ప్రాంతం తెలంగాణ అంటేనే అస్తిత్వంకు ఉద్యమాలకు ఉన్నటువంటి ప్రాంతం అట్లాంటిది ప్రజలు మేము ఉద్యమాలు చేసేటువంటి ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సుందరయ్య పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండేది ఆ ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండ్లు ఒకరోజు కూడా సచివాలయం కూడా రాలేని పరిస్థితి ఇటువంటి ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు తెలంగాణలో ఈసారి అంటే ఇప్పుడు మనం చూసాం మహాకూటమి ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉంది వీరిలో మహాకూటమి వారు అధికారంలోకి రావాలంటారా లేదంటే టీఆర్ఎస్ పార్టీ వారు అధికారంలోకి రావాలి ఒక మాటలో చెప్పాలి ఖచ్చితంగా ఈసారి మహాకూటమి వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఓకే మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో మహాకూటమి ప్రభావం ఈసారి ఖచ్చితంగా ఉంటుంది మా నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మాత్రం మహాకూటమిలోని ఇతర సభ్యులు కూడా ఒక పార్టీని ఒక పార్టీ నుంచి ప్రకటించిన అభ్యర్థికి మరొక పార్టీ వారు సహకరిస్తే ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ ఇండివిజువాలిటీ చూపించారంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వారే విజయం సాధిస్తారు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు ఇలాగే మనం ప్రతి నియోజకవర్గంలోని సామాన్య గళాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మా మైరా మీడియా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చుకుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం చేరుకున్నాం సార్ మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా అభివృద్ధి పనులు అంటూ ఏం జరగలేదండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గొప్పలు చెప్పుకుంటున్నారు అసలు అభివృద్ధి అనేది 10-5 సంవత్సరాల కింద ఏ విధంగా ఉందో ఎక్కడ వేసిన గొంగ టైప్ అక్కడే ఉంది ఏదో చేస్తున్నాను గొప్పలు చెప్పుకుని అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఆ విధంగానే చెప్పుకుంటుంది ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఆ విధంగానే చెప్పుకుంటున్నారు ఇంతవరకు మన కొత్తగూడెంలో ఒక టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్ అనేది లేదు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు దృష్టికి చాలాసార్లు పట్టుకెళ్ళడం జరిగింది మేము చేశామని చెప్పుకుంటున్నారు కానీ కొత్తగూడెం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఆ విధంగానే ఉంటుంది కొత్తగూడెంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు కొత్తగూడెంలో ప్రజలు మెయిన్ వాళ్ళ ఉన్న సమస్య ఇంటి పట్టాలు ఆ ఇంటి పట్టాలు ఇంతవరకు వచ్చిన గత ప్రభుత్వంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది మేము వచ్చిన తర్వాత పూర్తిగా ఇస్తామని వాగ్దానం చేశారు ఆ మొదటి వాగ్దానాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విస్మరించారు ఇంతవరకు ఆ పట్టాలనేది ఇవ్వలేదు కొత్తగూడెంలో 1/70 యాక్ట్ ఖమ్మం జిల్లాలో ఉన్నది ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారు ఎవరికి కూడా సరైన వసతులు కల్పించలేకపోయారు ఓకే సార్ మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరుతో మీరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది మరి ఇక్కడ లోకల్గా ఏ పార్టీ వారు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే మహాకూటమి ఏర్పడింది కదా మహాకూటమి నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మహాకూటమి నుంచి కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి ఎవరైనా కానీ మేము మహాకూటమి తరఫున వస్తే బాగుంటుంది ఈ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటేనండి ఇవ్వాలన్నా చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అది ఎవరి వల్ల మాకు అందిన లోపాయికాయంగా మాకు అందిన సమాచారం ప్రకారం వనమా గారికి ఇక్కడ టికెట్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా జరిగాయి మరి వనమా గారికి వస్తే ఇక్కడ ధీటుగా టీఆర్ఎస్ వారికి ధీటుగా నిలబడగలరా సార్ 100% అండి నిలబడగలరు ఎందుకంటే కొత్తగూడెం నియోజకవర్గం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నియోజకవర్గం అండి ఇక్కడ గత 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక్కడ అధికారంలో ఉన్నారు వనమా గారు కానీ ఇంకొకరు కానీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ సీట్ వస్తే బాగుంటుంది సాంబశివరావు గారికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది సార్ సీపీ మహాకూటమి తరఫున ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుందండి సాంబశివరావు గారు కాదని మహాకూటమి మెయిన్ ఓకే సార్ ఒక పార్టీ వారికి ఇస్తే మరొక పార్టీ వారు సహకరించే ఆలోచనలో ఉన్నారా సార్ ఇక్కడ ఇప్పుడైతే ప్రతి కార్యకర్త ఏ పార్టీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సిపిఐ కానీ టీజేఎస్ కానీ ఒకటి నిర్ణయించుకున్నారండి వ్యక్తి ముఖ్యం కాదండి ఇక్కడ కేసీఆర్ యొక్క దుర్మార్గ పాలనని పారదోలాలి ఇక్కడున్న దొరల పాలనను పారదోలాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త 100% పనిచేస్తారండి మొత్తం మీద మీ నియోజకవర్గంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ మహాకూటమి ప్రభావం టీఆర్ఎస్ పార్టీపై ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఉంటుందా రేపు రాబోయే ఎన్నికల్లో మహాకూటమి 70-80 స్థానాలు గెలుస్తుందండి అధికారంలో రేపు రాబోయే ప్రభుత్వం మహాకూటమి అండి కేసీఆర్ దొరల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయండి ఇప్పుడు మీ అనుభవం ప్రకారం మీకు తెలిసిన ప్రకారం
టిఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి అనుకుంటున్నారు అంటే వారైతే చెప్పారు మేము 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి మరి మీరే అనుకుంటున్నారు వాళ్ళకి 20 నుంచి 30 సీట్ల లోపే వస్తాయండి అంత మించి ఎక్కువ రావండి మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొత్తగూడ నియోజకవర్గంలో మహాకూటమి తరపు నుంచి ఏ పార్టీ వారికి అంటే మా పార్టీలో ఉన్న వారికి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఒక పార్టీ వారు మరొక పార్టీ వారికి సహకరించి తీరుతాము మాకు వచ్చేసి పదవులు కాదు ఇక్కడ కేసీఆర్ దొరల పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇలాగే మేము ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది మళ్ళీ ప్రజలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి బతుకులు బాగుపడతాయని వారు అనుకుంటున్నారో మీ ముందే ఉంచే ప్రయత్నం చేస్తుంది మా మైరా మీడియా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే థ్యాంక్ యూ సార్